రోజున హంటన్ సిఐ గారైన చంద్రశేఖర్ సార్ ఈ రోజు బదిలై నందాలకు వెళ్తున్నాడు. ఈ రోజు ఆయనకు విడాకులు శుభ చిన్న ఫంక్షన్ జరిపినారు మొత్తం 100 లీటర్స్ అందరూ. ఆయన చేసిన సేవలు మరవలేనివి. ఈరోజు ఎందుకంటే ఆదుని వంటన్ ఏరియా అంటే కొద్దిగా మాస్ ఉండే ఏరియా ఇది. ఇటువంటి ఏరియాలోన ఆయన రాత్రి ఎప్పుడు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటుండే. ఆయన రాత్రి 1 గంట కన్నా తెల్లవారుజామున ఎప్పుడైనా అప్పుడు వచ్చి చూస్తుండే. ఎక్కడన్నా ఇది చిన్న ఇష్యూ అవుతుందన్న ఏదైనా స్పందించుండే. ఇక్కడ ముస్లిమ్స్ కానీ ఇక్కడ హిందువులు కానీ మంచి ఎక్కువ ఉండే శాతము. చిన్న చిన్న సమస్యలు వచ్చాయన్న వెంటనే స్పందించిద్దని అట్లా అనొచ్చి వేస్తుండే. అటువంటిలో మొదటి దిట్టైన సిఐ గారు. మరియు ఇంకో చెప్పాలంటే కరోనా టైంలోన చాలా పకడ్బందీగా చేసినాడు సార్. ఈరోజు కరోనాలోన ఇంట్లో నుంచి బయట రావాలంటే అమ్మ చా సిఎస్ఆర్ కనపడితే లోన్ తీసుకువేస్తాడనే ఒక భయంతో భక్తితో ఉండి చేసినారు ప్రజలు. కానీ ఈరోజు ఆధునిక ప్రజలు మన ప్లస్ వంటోని ఏరియా ఉండే ప్రజలందరూ చాలా సుఖ సంతాలతో ఉన్నారంటే నేరాల గుర్రాలు చాలా మ్యాగ్జిమం తగ్గిందంటే అది కేవలం ఒక సిఐ చంద్రశేఖర్ సార్ గారని ఈ సందర్భంగా నేను చెప్తున్నానని మన సూర్యుడు రమేష్ యాదవ్ వంశీ చేతన్ హాస్పిటల్ చైర్మన్ ప్లస్ వైఎస్ఆర్ లీడర్. నమస్తే అన్న. మన ఆధునిక వంటోని సిఐ చంద్రశేఖర్ సార్ గారు వీడుకోలు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. సార్కి ట్రాన్స్ఫర్ రావడంతో సార్ ట్రాన్స్ఫర్ అవుతున్నాడంటే మాకు చాలా బాధాకరం ఉంది. ఎందుకంటే ఇలాంటి సార్ మళ్ళీ రావాలంటే చాలా కష్టం. ఈ మన వంటోని ఏరియాకి ఇక్కడ జరిగే హిందూ ముస్లిం ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ అలాంటివన్నిటికీ చాలా అండగా నిలబడి సారు పవర్ఫుల్గా ఉండి అందరికీ సమాన వ్యక్తిగా చేసి మంచి డ్యూటీ చేశారు. ఇలాంటి సారు మళ్ళీ మాకు ఆధునికి డిఎస్పీగా అయ్యి వస్తారని ఆశిస్తున్నాము. నమస్తే అన్న. నా పేరు లోకేష్, వైఎస్ఆర్సీపీ లీడర్. ప్రజలందరికీ నమస్కారం. దాదాపు 3 ఇయర్స్ ఇన్స్పెక్టర్ కాదని ఉండటంలో సక్సెస్ఫుల్గా మా మీద నిర్వర్తించి బదిలీపై నంద్యాలకు వెళ్తున్నాము. దీనికి సక్సెస్ఫుల్ వెనుక పట్టణ ప్రముఖులు, తర్వాత మా సిబ్బంది, మహిళా పోలీస్, మీడియా మిత్రులు అందరూ పేరు పేరున అందరి సహకారం వల్ల నా విధులు సక్రమంగా నడిచి మంచి పేరుతో ఇక్కడ నుంచి బదిలీపై వెళ్తున్నాను. ఈ సన్మానం ప్రజలందరూ గుర్తుంచుకోవాలని నాకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఇప్పటికీ నేను నా మనసులో గుర్తుంచుకుంటాను. ఆధునిక పట్టణం వదిలి వెళ్తున్నందుకు నా సొంత ఊరిని వదిలిపోయినట్టుగా నేను భావిస్తున్నాను. చాలా బాధతోనే వదిలిపోయినట్టుగా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆధోని ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా శ్రీ సాయి ఆధోని ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్ ప్రారంభం. దుబాయ్ సిటీ ముఖద్వారంతో సర్కస్తో భారీ జైంట్ వీల్ మరియు వివిధ రకాల బైక్ రైడ్స్, కార్ రైడ్స్, స్కార్పియో రైడ్స్ మరియు గయ్యాల కోట ప్రత్యేకమైన ఆకర్షణగా చూడవచ్చు. పిల్లల కోసం ప్రత్యేకమైన షాపింగ్ మాల్ ఆకర్షణీయంగా ఉండును. సంప్రదించండి శ్రీ సాయి ఆధోని ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్, ఆర్టీసీ బస్ స్టాండ్ గ్రౌండ్, ఆస్మరి రోడ్, ఆధోని. సమయం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు. ఆధోని ఫన్ ఫెయిర్ ఎగ్జిబిషన్ అండ్ సర్కస్.